నా పేరు శివరాముడు గద్వాలి జిల్లా వడ్డపల్లి మండలం ఒక ఎకరా పొలంలో వామేసినాను ఇది వర్షాలు తక్కువ వర్షాలు బాగుంటాయి ఇంకా మంచిగా వచ్చేది మరి ఎకరాకి నాలుగు బస్తాలు నాలుగు కింటాలు వస్తుంది నాలుగు సార్లు మధ్యలో ము తొంభై సెంటీమీటర్లు మంచిగా సేద్యం రెండు సార్లు సేద్యం కొట్టిన ఒక పారి కలుపు తీసినాము ఓకే ఒక పారి మంది వేసిన మీరు వాము ఒకటేనా వేసింది దీంట్లో ఇంకో పంట కూడా వేసారా ఇది ఉల్లిగడ్డ వేసినాము ఉల్లిగడ్డలా మళ్ళీ దిగుబడి కొరకి ఇంకా ఎక్కువ రావాలన్నా అని అది ఒక ఎట్లా వస్తుందో ఎట్లా అని మళ్ళీ ఉల్లి వామ్ వేసినా వామ్ కూడా బాగానే ఉంది

ఉల్లిగడ్డ వర్షాలు లేని దానికి దిగుబడి తక్కువ వస్తుంది అని అంతర పంటగా మళ్ళా వాము వేసిన ఉల్లిగడ్డ ఎప్పుడేసిన ఉల్లిగడ్డ ఏ డేట్లో పెట్టినా ఉల్లిగడ్డ ఇది జూలైలో వేసినా ఇది జులై ఏడో తేదీ వేసినా అంతర పంటగా వాము అంతర పంటగా వాము సెప్టెంబరులో వేసిన సెప్టెంబరు లాస్ట్ వేసిన ఎన్ని ఎన్ని కేజీలు ఉల్లిగడ్డలు తెల్ల వేసిన ఒక ఎకరాకి ఒక ఎకరకి నాలుగు పళ్ళు వేసిన నాలుగు పళ్ళు సాలు పద్ధతిలో లేకపోతే సాల్ పద్ధతిలో వేసిన గొర్రెతో గొర్రెతో వేసినాను అది వర్షం వల్ల కొంచెం దిగుబడి తక్కువ వస్తుందని అంతర పంటగా మళ్ళీ ఇది వేసినాను వాము వేసిన వాము ఎన్ని వామ్ ఇట్లా ఎన్ని కేజీలు వేసినావు వాము రెండు కేజీలు వేసినా రెండు కేజీలు వాము వేసినావు ఒక ఎకరకి ఎకరాకి రెండు కేజీలు వామ్ వేసినా సాల్కు తా మధ్య తొంభై సెంటీమీటర్లు సందు మధ్యలో అయినా మంచిగా ఉంది వర్షాలు ఉంటే ఇంకా మంచి దిగుబడి వస్తుండే ఈ వర్షాలు తగ్గిపోయినాయి కాబట్టి రైతు ఎప్పుడు కూడా ఒకటే పంట వేసుకోకూడదు కాబట్టి రైతు ఒకటే కరెక్టే అది కా కాబట్టి పంట వేసుకోరాదు దీనికి పశువుల ఎరువు వేసిన స్పేర్ చేసిన ఈ పంట మీకు ఇంకా ఎప్పుడు రావచ్చు ఏ నెలలోకి వస్తుంది ఈ డిసెంబర్ కల్లా వచ్చేస్తుంది డిసెంబర్ కల్లా అంటే మీకు ఈ వర్షాలు సరిగా లేనందువల్ల ఈ ఉల్లిగడ్డ నష్టం వచ్చేది కదా ఉల్లిగడ్డ నష్టం వస్తుంది అని మళ్ళీ అంతర పంటగా వామ్ వేసినాను వామ్ వేసినా కానీ నాకేమి ఇప్పుడు వర్షం మంచిగా పడింది అంటే దిగుబడి ఒకటి పోయిన ఒకటి మంచిగా వచ్చేస్తుంది మంది కదా